కొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నువ్వు జాయిన్ కావాల్సిన వారిని త్వరపెట్టి మీరే నడిపించమని వేడుకుంటున్నాను. ఈ దినం ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడారు, మీ రెక్కల జాడను భద్రపరిచారు, అనేక సమస్యల్లో మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. దినము మీ సన్నిధిలో ఓ దేవా ఈ యొక్క ప్రభువా మీ సహవాసం నాయన మాలో ఇంప్రూవ్ చేయమని వేడుకుంటున్నాను. ఓ తండ్రి, మీ కొరకు వేచి వేగు చూచి వేచి ఉండే ఆ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. గొప్ప దేవుడా, నీవు తప్ప మాకెవ్వరూ నిరీక్షణ లేదయ్యా, మీరే మా నిరీక్షణ. ఓ తండ్రి తండ్రి, దేవా దేవా, డోర్ ఆఫ్ ది హోప్ అని మీరు సెలవిచ్చారు తండ్రి, మీరు మాకు సహాయం చేయండి, మీ తలుపు తెరవండి ప్రభువా. ఓ దేవా, మమ్మల్ని అందరినీ నాయన మీరు మీ రాజ్యంలో చేర్చుకోబట్టడానికి ప్రభువా అందరికీ మీరు నాయన నాయన ప్రతి విషయంలో మీరే సహాయం చేసి ఎక్కడ ఏ కొరత ఏ లోటు ఏది లేకుండా నిత్యం మీ ఆత్మతో నింపబడి సంతోషించే ఆ పరిపూర్ణమైన ఆనందాన్ని తండ్రి మా అందరికీ అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం యిర్మీయా గ్రంథం 23 అధ్యాయాల వరకు నిన్న పూర్తి చేసుకున్నాం. 24 అధ్యాయం ప్రారంభించుకుందాం. ఈ 24 అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 10 వచనాల్లో కూడా మంచి చెడు అంజూరపు పండ్ల దర్శనం, మంచి చెడు అంజూరపు పండ్ల దర్శనం. వీళ్ళారా, మనం దేవుని బిడ్డలుగా దర్శనం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆ దర్శనాన్ని మనం పొందుకున్నప్పుడు దాని కొరకు ప్రార్థన చేస్తే మన పట్ల ఆ దర్శనం జరగటానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక యిర్మీయా ఈయన కన్నీటి ప్రవక్త, దర్శన ప్రవక్త, అనేక రీతులుగా దేవునికి ఇష్టమైన వాడు. శ్రమల్లో కష్టాల్లో కూడా దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసిన వాడే గాని ఎన్నడే గాని దేవుణ్ణి ఆయన దూషించినటువంటి వాడు కాదు. నీ కొరకు నేను ప్రయాసపడతా ఉంటే నాకు ఇన్ని కష్టాలా అన్న మాట కూడా ఎక్కడ ఆయనకి నోట నుండి రాలేదు. కనుక మనము దేవుని యొక్క ఈ దర్శనాలు అనేవి మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్యలు చాలా ప్రాముఖ్యమైనవి కనుక వాటి కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. 25 అధ్యాయము 38 వచనాలు ఉన్నాయి. 38 వచనాలు ఉన్నాయి. 1 నుండి 7 వచనం వరకు యోధా నిత్యము అవిధేయత చూపుట, యోధా నిత్యము అవిధేయత చూపుట. 8 నుంచి 14 వచనం వరకు యోధాకు తప్పని వినాశనం, యోధాకు తప్పని వినాశనం. 15 నుంచి 38 వచనం వరకు యెహోవా ఉగ్రత పాత్ర. 26 అధ్యాయం 24 వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 6 వచనాల వరకు ప్రసంగం ప్రబోధించుట,
ప్రసంగం ప్రబోధించుట. ఏడు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు, ఏడు నుంచి పంతొమ్మిదవ వచనం వరకు యిర్మీయాను బంధించి, యిర్మీయాను బంధించి విచారించుట. యిర్మీయాను బంధించి విచారించుట. 20 నుంచి 24 వరకు ఊరియాను బంధించి చంపుట. ఊరియాను బంధించి చంపుట. ఇక్కడ ఈ ఉరియా అనే పదం ఈ యిర్మీయా గ్రంథంలో ఇతను వేరు, ఇతడు షెమయా కుమారుడైన ఉరియా. అక్కడ మనం మొదటి సమూయల్లో చూస్తే, రెండవ సమూయల్లో చూసిన ఆ ఉరియా వేరు, బెత్షెబా భర్త అతను. రెండు కన్ఫ్యూజ్ కాకూడదు. తర్వాత 27వ అధ్యాయము 22 వచనాలు, 22 వచనాలు 1 నుండి 11 వరకు రాజులకు సందేశం, రాజులకు సందేశం. పన్నెండు నుంచి 15 వరకు సిద్కియా సందేశం, సిద్కియా సందేశం. పదహారు నుంచి 22 వరకు యాజకులకు మరియు ప్రజలకు సందేశం. ప్రజలకు సందేశం. ఇరవై ఎనిమిదవ అధ్యాయం 17 వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 17 వచనాల వరకు హనన్యాతో వివాదం. ఈ హనన్యాతో వివాదం. ఈ అనన్య అనేవాడు అబద్ధ ప్రవక్త. అనన్యాతో వివాదం. 29వ అధ్యాయం 32 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 23వ వచనం వరకు బబులోను చెరలో, బబులోను చెరలో ఉన్నవారికి లేఖ. బబులోను చెరలో ఉన్నవారికి లేఖ. 24 నుంచి 32 వరకు షెమయాను ఉద్దేశించిన లేఖ. ఈ షెమయా అనేవాడు కూడా అబద్ధ ప్రవక్తే.
అబద్ధ ప్రవచనాలు చెబుతూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి వాడు. షమ్యాను ఉద్దేశించిన లేఖ 30వ అధ్యాయం 24 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 3 వచనాల వరకు ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం 4 నుంచి 9 వచనాల వరకు యెహోవా దినము యొక్క తీవ్రత. యెహోవా దినము యొక్క తీవ్రత పది నుంచి 11 వచనాలు 10-11 వచనాల్లో ఇశ్రాయేలు రక్షణ యెహోవా సేవకుడు. ఇశ్రాయేల్ రక్షణ యెహోవా సేవకుడు 12 నుంచి 17 వచనం వరకు సీయోను గాయములకు స్వస్థత. సీయోను గాయములకు స్వస్థత. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు యూదులు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలను బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. మరలా ఆ దుస్థితిలో ఉన్నటువంటి ప్రజలకి ఆయన రక్షించే ఆరోగ్యం కలగజేస్తానని, వాళ్ళకి ఆ స్వస్థత ఆ గాయాలు మానుపుతానని దేవుడు మరలా రక్షించుకున్నాడు. అది సీయోను గాయములకు స్వస్థతలో ఉన్నటువంటి భాగం అన్నమాట. తర్వాత 18 నుంచి 22 వరకు యాకోబు వంశస్థుల పునరుద్ధరణ. యాకోబు వంశస్థుల పునరుద్ధరణ 23-24 వచనాల్లో యెహోవా తుఫాను. యెహోవా తుఫాను ఈ యెహోవా తుఫాన్ అంటే దేవుడు అంత్య దినాన్న దుస్తుల మీదకి రప్పించబోయే మహా ఉగ్రత అను తినుగాలన్నమాట. దాని గురించి యిర్మీయా ప్రవక్త ప్రవచించాడు. దాన్ని యెహోవా తుఫాను అంటారు. 31వ అధ్యాయం 40 వచనాలు ఉన్నాయి. 40 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 6వ వచనం వరకు యెహోవా నిత్య ప్రేమ ఏడు నుంచి 14వ వచనం వరకు
అన్ని దేశముల నుండి అన్ని దేశముల నుండి చెరకు పోయిన వారు తిరిగి వచ్చుట. అన్ని దేశముల నుండి చెరకు పోయిన వారు తిరిగి వచ్చుట. పదిహేను నుంచి ఇరవై రెండో వచనం వరకు రాహేలు విలపించుట, రాహేలు విలపించుట లేక ఏడ్చుట, ఆమె సంతానము తిరిగి వచ్చుట, ఆమె సంతానము తిరిగి వచ్చుట. ఇరవై మూడు నుంచి ఇరవై ఆరో వచనం వరకు యూదా దేశము, యూదా దేశము పునరుద్ధరణ, పునరుద్ధరణ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ఇస్రాయేలు, యూదా, ఇస్రాయేలు, యూదా జనాభా అభివృద్ధి, జనాభా అభివృద్ధి ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో, ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఎవని దోషమును బట్టి, ఎవని దోషమును బట్టి వారు మరణింతురు, ఎవని దోషమును బట్టి వారు మరణింతురు. ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు నూతన నిబంధన, ఈ నూతన నిబంధన ఇస్రాయేల్ ప్రజలతో, యూదా ప్రజలతో దేవుడు వాళ్ళ యొక్క పాపాలను క్షమించి వాగ్దానం చేశాడు. దేవుడు వారి హృదయాల్లో నివసించాలని ఆశించాడు. ఇది నూతన నిబంధన. ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు దేశము నిత్యము నిలుచును, దేశము నిత్యము నిలుచును. ముప్పై ఎనిమిది నుంచి నలభై వచనం వరకు యెరూషలేము తిరిగి కట్టబడుట, యెరూషలేము తిరిగి కట్టబడుట. ముప్పై రెండో అధ్యాయం, నలభై నాలుగు వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి ఎనిమిదో వచనం వరకు, ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు యెహోవా ఆజ్ఞ, యెహోవా ఆజ్ఞ. తొమ్మిది నుంచి పదిహేనో వచనం వరకు పొలము కొనుటకు, పొలము కొనుటకు సంబంధించిన చట్టం, సంబంధించిన చట్టము. పదహారు నుంచి ఇరవై ఐదు వరకు
యిర్మీయా ప్రార్థన. యిర్మీయా ప్రార్థన 26 నుంచి 44 వచనం వరకు యెహోవా జవాబు. యెహోవా జవాబు 33వ అధ్యాయం 26 వచనాలు ఉన్నాయి. ఈ 1 నుండి 26 వచనాల వరకు యెరూషలేమును తిరిగి నిర్మించుట. యెరూషలేమును తిరిగి నిర్మించుట 34వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 7వ వచనం వరకు సిద్కియా రాజుకు హెచ్చరిక. సిద్కియా రాజుకు హెచ్చరిక 8 నుంచి 22వ వచనం వరకు విడుదల నొందిన బానిసలకు సంబంధించిన నియమములు.35వ అధ్యాయం 19 వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 5 వచనాల వరకు రేకాబీయులకు ద్రాక్షారసము ఇవ్వదలచుట. రేకాబీయులకు ద్రాక్షారసము ఇవ్వదలచుట 6 నుంచి 17 వరకు 6 నుంచి 17వ వచనం వరకు రేకాబీయులు ద్రాక్షారసమును తిరస్కరించుట. ద్రాక్షారసమును తిరస్కరించుట 18, 19 వచనాలు వాగ్దానం. 18, 19 వచనాలు వాగ్దానం 36వ అధ్యాయం 32 వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 7 వచనాల్లో బారూకుకు చెప్పుట. బారూకుకు చెప్పుట ఈ బారూక్ అనేవాడు లేఖకుడు, అంటే పుస్తకాల్లో అక్కడ చెప్పినవన్నీ రాసేవాడని. బారూకుకు చెప్పుట 8 నుంచి 10 వచనాల్లో దేవాలయంలో చదువుట. దేవాలయంలో చదువుట
11 నుంచి 19 వచనాల వరకు బారూకు ప్రధానులకు గ్రంథములోని మాటలు బారూకు ప్రధానులకు గ్రంథములోని మాటలు వినిపించుట. ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు లేఖికుడైన ఎలీషామా లేఖికుడైన ఎలీషామ యెహోయాకీము ఎదుట చదువుట. యెహోయాకీము ఎదుట చదువుట. 27 నుంచి 32 వచనం వరకు రెండవ పుస్తకపు చుట్ట. రెండవ పుస్తకపు చుట్ట. ముప్పై ఏడవ అధ్యాయం 21 వచనాలు ఉన్నాయి. ఒకటి రెండు వచనాల్లో ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం. 3 నుంచి 10 వచనాల్లో కల్దీయులు తిరిగి వచ్చి. కల్దీయులు తిరిగి వచ్చి యెరూషలేమును యెరూషలేమును జయించునని ప్రకటన. యెరూషలేమును జయించునని ప్రకటన. 11 నుంచి 15 వచనం వరకు యిర్మీయాను బంధించి. యిర్మీయాను బంధించి చెరసాలలో ఉంచుట. పదహారు నుంచి 21 వరకు సిద్కియాతో రహస్య సమాలోచన. రహస్య సమాలోచన. 38వ అధ్యాయం 38వ అధ్యాయం 28 వచనాలు ఉన్నాయి. 1 నుండి 13 వరకు. 1 నుండి 13 వరకు యిర్మీయాను గోతిలో నుండి రక్షించుట. యిర్మీయాను గోతిలో నుండి రక్షించుట. 14 నుంచి 28 వచనం వరకు సిద్కియాతో చివరి సమావేశము. సిద్కియాతో చివరి సమావేశము. 39వ అధ్యాయం
పద్దెనిమిది వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 14వ వచనం వరకు యెరూషలేమును యెరూషలేమును బబులోను పట్టుకొనుట బబులోను పట్టుకొనుట పదిహేను నుంచి 18వ వచనం వరకు ఎబెద్మే లేకును ఎబెద్మే లేకును గురించిన దేవోక్తి. ఎబెద్మే లేకును గురించిన దేవోక్తి 40వ అధ్యాయం 16 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 6వ వచనం వరకు యిర్మీయా విడిపించబడుట యిర్మీయా విడిపించబడుట ఏడు నుండి 10వ వచనం వరకు ఏడు నుండి 10వ వచనం వరకు గెదల్యా వాగ్దానం. గెదల్యా వాగ్దానం పదకొండు నుంచి 11-12 వచనాల్లో మిగిలిన వారు యోధాకు తిరిగి వచ్చుట మిగిలిన వారు యోధాకు తిరిగి వచ్చుట 13 నుంచి 16 వచనం వరకు గెదల్యాకు హెచ్చరిక గెదల్యాకు హెచ్చరిక 41వ అధ్యాయం 41వ అధ్యాయం 18 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 3 వచనాల వరకు గెదల్యాను హత్య గావించుట గెదల్యాను హత్య గావించుట 4 నుంచి 9 వచనాల వరకు 70 మంది యాత్రికులు 70 మంది యాత్రికులు హత్య గావింపబడుట 10వ వచనం మిస్పా ప్రజలను బంధించుట మిస్పా ప్రజలను బంధించుట 11 నుంచి 18వ వచనం వరకు బందీలను విడిపించుట బందీలను విడిపించుట 42వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 6వ వచనం వరకు శేషించబడిన వారు శేషించబడిన వారు యిర్మీయాతో యిర్మీయాతో సమావేశమగుట
శేషించబడిన వారు యిర్మీయాతో సమావేశమగుట. 7 నుండి 22 వచనాల వరకు యెహోవా ప్రత్యుత్తరము. యెహోవా ప్రత్యుత్తరము. 43వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. 1 నుండి 3వ వచనం వరకు ప్రజల ప్రత్యుత్తరము. ప్రజల ప్రత్యుత్తరము. 4 నుంచి 7వ వచనం వరకు ఐగుప్తునకు వలస. ఐగుప్తునకు వలస. 8 నుంచి 13వ వచనం వరకు ఐగుప్తు భవిష్యత్తును ఐగుప్తు భవిష్యత్తును సూచించు క్రియ. సూచించు క్రియ. 44వ అధ్యాయం 30 వచనాలు ఉన్నాయి. ఒకటి నుంచి 14వ వచనం వరకు యూదులకు హెచ్చరిక. యూదులకు హెచ్చరిక. 15 నుంచి 19వ వచనం వరకు యూదుల ప్రత్యుత్తరం. యూదుల ప్రత్యుత్తరం. 20 నుంచి 28వ వచనం వరకు యూదులను మరలా గద్దించుట. యూదులను మరలా గద్దించుట. 29-30 వచనాల్లో ఫరో ఫరో హోప్రనుకు పేరు అన్నమాట, అతని పేరు హోప్రను. ఫరో హోప్రనుకు సంబంధించిన సూచన. సంబంధించిన సూచన. 45వ అధ్యాయం 5 వచనాలు ఉన్నాయి. 1 నుండి 5 వచనాల వరకు బారూకుకు దైవోక్తి. బారూకుకు దైవోక్తి. 46వ అధ్యాయం 28 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 12 వచనాల వరకు కర్కెమీషులో ఓటమి. కర్కెమీషు. కర్కెమీషులో ఓటమి. 13 నుంచి 26 వచనాల్లో నెబుకద్నెజరు రాక. నెబుకద్నెజరు రాక. 27-28 వచనాల్లో
ఇస్రాయేలీయుల రక్షణ. ఇస్రాయేలీయుల రక్షణ. నలభై ఏడో అధ్యాయం ఏడు వచనాలు ఉన్నాయి. ఈ ఒకటి నుండి ఏడు వచనాల్లో ఫిలిస్తీయులకు వ్యతిరేకముగా దేవోక్తి వ్యతిరేకంగా దేవోక్తి. నలభై ఎనిమిదో అధ్యాయం నలభై ఏడు వచనాలు ఉన్నాయి. ఈ ఒకటి నుండి నలభై ఏడు వచనాలలో కూడా మోయాబుకు వ్యతిరేకముగా దేవోక్తి. మోయాబుకు వ్యతిరేకముగా దేవోక్తి. నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి ఆరు వచనాల వరకు అమ్మోనీయులకు వ్యతిరేకముగా దేవోక్తి. అమ్మోనీయులకు వ్యతిరేకంగా దేవోక్తి. ఏడు నుండి ఇరవై రెండు వచనాల వరకు ఏడు నుండి ఇరవై రెండు వచనాల వరకు ఏదోముకు వ్యతిరేకంగా దేవోక్తి. ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు దమస్కునకు వ్యతిరేకంగా దేవోక్తి. దమస్కునకు వ్యతిరేకంగా దేవోక్తి. ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు కేదారు మరియు అసోరులకు వ్యతిరేకంగా దేవోక్తి. అసోరులకు వ్యతిరేకంగా దేవోక్తి. ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వరకు యాలామునకు వ్యతిరేకంగా దేవోక్తి. యాలామునకు వ్యతిరేకంగా దేవోక్తి. యాభైవ అధ్యాయం నలభై ఆరు వచనాలు ఉన్నాయి. ఈ ఒకటి నుండి నలభై ఆరు వరకు బబులోను గురించి మరియు కల్దీయులకు కలుగు న్యాయ తీర్పు.
కలుగు న్యాయ తీర్పు. యాభై ఒకటో అధ్యాయం 64 వచనాలు ఉన్నాయి. ఈ 1 నుండి 64 వరకు బబులోనీయులకు వ్యతిరేకముగా దేవుని భయంకర న్యాయ తీర్పులు దేవుని భయంకర న్యాయ తీర్పులు యాభై రెండవ అధ్యాయం 34 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 3 వచనాల వరకు సిద్కియా పాలన సంక్షిప్త వివరణ. సిద్కియా పాలన సంక్షిప్త వివరణ 4 నుండి 27 వచనం వరకు యెరూషలేము పట్టబడుట పతనము. యెరూషలేము పట్టబడుట పతనము 28 నుంచి 30 వచనం వరకు మూడు పర్యాయములు చెరగొని పోవుట 31 నుంచి 34 వరకు చెరసాల నుండి యెహోయాకీను విడుదల 3 లారా ఇక్కడితో యిర్మీయా గ్రంథం పూర్తయింది. ఇంకా కొద్ది సమయం ఉంది కనుక విలాప వాక్యాలు కూడా పూర్తి చేసుకుందాం. ఇది 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ విలాప వాక్యాలు ఒక గొప్ప పట్టణము గురించి ప్రలాపంగా ఈ విలాప వాక్యాలు అనే గ్రంథం బయలుపరుచున్నది. ఆ కాలంలో యూదులు గొప్పతనముతో నిండిన పట్టణమైన యెరూషలేము బబులోనీయుల దండయాత్ర చే ఇసుక దిబ్బగా మార్చబడుటను ఇసుక దిబ్బగా యెరూషలేము మార్చబడింది. అప్పుడు కన్నీటితో యిర్మీయా విలాప వాక్యాలని ఆయన దుఃఖ తలంపులకు ఆ బాధకు అయ్యో యెరూషలేము కూలిపోయింది అది హేళనగా మారిపోయింది అని
ఆయన దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో తన హృదయ వేదనని దేవునికి తెలియజేయటమే ఈ విలాప వాక్యములు. ఈ విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 12వ వచనం వరకు యెరూషలేము పాపముల నిమిత్తము యెరూషలేము పాపముల నిమిత్తము కలిగిన ఇక్కట్లు 13 నుండి 22 వరకు తన కష్టములను తలంచుచు తన కష్టములను తలంచుచు విలపించుచు విలపించుచు యెరూషలేము పాపములను ఒప్పుకొనుచున్నది. పాపములను ఒప్పుకొనుచున్నది రెండో అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఈ 1 నుండి 22 వచనాల వరకు దేవుని కోపము యెరూషలేము పట్టణంపై దైవ తీర్పు. మూడో అధ్యాయం 66 వచనాలు ఉన్నాయి. 66 వచనాలు ఉన్నాయి. 1 నుండి 20వ వచనం వరకు తనకు సంభవించిన వేదనలు, శ్రమలు తలంచి ప్రవక్త విలపించుచున్నాడు. ఇరవై 1 నుంచి 36వ వచనం వరకు యెహోవా కృపను వాత్సల్యతను జ్ఞాపకము చేసుకొని నిరీక్షణ వ్యక్తపరచుట. యెహోవా కృపను వాత్సల్యతను జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ వ్యక్తపరచుట. 37 నుంచి 54వ వచనం వరకు
దేవుని నీతిని, దేవుని నీతిని ప్రవక్త కొనియాడుచు, ప్రవక్త కొనియాడుచు తన జనుల పాపములను తన జనుల పాపములను ఒప్పుకొనుచున్నాడు. దేవుని నీతిని ప్రవక్త కొనియాడుచు తన జనుల పాపములను ఒప్పుకొనుచున్నాడు. 55 నుంచి 66 వరకు ప్రవక్త తనకు దేవుడు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించిన విడుదలను దేవుడు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నాలుగో అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. ఒకటి నుండి 12 వచనాల వరకు తన హీనమైన స్థితిని తన హీనమైన స్థితిని తలంచి తలంచి సీయోను విలపించుచుండెను. సీయోను విలపించుచుండెను. 13 నుంచి 20 వచనం వరకు యెరూషలేము తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడుట. 21 నుంచి 22 వచనం వరకు ఏదోమీయులకు హెచ్చరిక. ఏదోమీయులకు హెచ్చరిక. సీయోనుకు ఓదార్పు. సీయోనుకు ఓదార్పు. 5వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. 22 అధ్యాయాలు వచనాలు ఉన్నాయి. 1 నుంచి 18 వచనాల వరకు ఇశ్రాయేలీయులకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేయుట. 19 నుంచి 22 వచనం వరకు విమోచన కొరకైన ప్రార్థన. 21 కొరకైన ప్రార్థన. ఇక్కడితో విలాప వాక్యాలు కూడా పూర్తయినాయి ప్రియులారా. ప్రభు చిత్తమైతే మళ్ళా గురువారం ఎస్కేల్ గ్రంథంలోనికి మనం వెళ్దాం.
రేపు బుధవారం గనక పరిచారకులకు, సేవకులకు, విశ్వాసులకు ప్రభు పనిలో మేము కూడా పాలు భాగస్థలం అవుతాము అనుకునేటువంటి వారికి హెచ్చరికలతో కూడిన దైవ వాక్యాన్ని రేపు మనం లైవ్ ద్వారా విందాం. అందు కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రార్థన చేయాలి, దయచేసి ప్రార్థన చేయండి అటు విషయము. అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. త్వరగా ఇవి ముగించుకున్న తర్వాత మరలా ఈ మనం ధ్యానించినటువంటి, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో ప్రాముఖ్యమైన విషయాల్ని కొంచెం ఎత్తి మన ఆత్మీయ స్థితికి వాటిని అలవర్చుకునేలాగున వాటి విషయంలో కూడా కొన్ని ప్రసంగాలు మనం విందాం దేవుని చిత్తమైతే. కనుక వీటన్నిటి విషయంలో ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ప్రభు బలారాధన సమీపించే ముందు మీలో ఎవరైనా ప్రార్థన చేయండి, దయచేసి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలా? చేయండి. అన్నయ్య గారు లేరా లైవ్ లో? అయ్యా వందనాలయ్యా. వందనాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈరోజు ఈ లైవ్లో ప్రభువా యిర్మీయా గ్రంథములో ఉన్నటువంటి ప్రభువా మీములో ఉన్నటువంటి దాగి ఉన్న విషయాలను ప్రభువా మేము చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రభువా నాయనా ఆ వాక్యమును తండ్రి సులువుగా అర్థం చేసుకుని మా హృదయములను నింపుకోవటానికి ప్రభువా తండ్రి మీ దాసులో నుంచి చక్కగా ప్రభా మీరు మాకు చక్కగా వివరించారు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి నాయన అయ్యా, యిర్మీయాకు వచ్చినటువంటి శ్రమల నుంచి కూడా ప్రభా తండ్రి అనేకమైనటువంటి విషయాలు ప్రభా మీరు మాకు బోధించారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన ఈ లైవ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభా మీరు బలపరిచారని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. ఈరోజు నాయన నాయన తండ్రి యిర్మీయా గ్రంథాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రభా మీరు చూపినటువంటి ఆ కృపను బట్టి కూడా మీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవ. నీ వాక్యము నాయన సత్యమైనది, నీ వాక్యము ప్రభా అగ్ని లాంటిది నాయన, నీ వాక్యములో అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నవి ప్రభువా తండ్రి నాయన. వాటన్నిటిని మేము పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. వాక్యానుసారముగా మేము బ్రతుకుతూ ప్రభువా మీకు మహిమకరముగా బ్రతికే వారిగా చేయండి ఆయన. మేము ఫలించాలని ప్రభువా, మీ నామం మహిమపరచబడాలని ప్రభువా మీ సేవకుల ద్వారాగా నాయనా నాయన మీరు ఇచ్చినటువంటి నాయన ఆ వాక్య తండ్రి ఉపదేశాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఈ లైవ్లో ఉన్నటువంటి వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలానే తండ్రి నాయన నాయన ప్రభా ప్రభా అలానే తండ్రి తండ్రి రేపటి దినమందు కూడా ప్రభువా ఈ లైవ్లో కలుసుకొని నీ వాక్యాన్ని వినటానికి కూడా మీరు సహాయం. అలానే భాస్కర్ అయ్య గారు నాయన మీ సేవకుడిని కూడా మీ ఆత్మ చేత నింపండి, ఆత్మపూనులుగా చేయండి, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. మీ సేవకుని కుటుంబ చుట్టూ ప్రభువా తండ్రి మీ అగ్ని కంచెను మీరు వేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు అయ్యా అయ్యా అయ్యా, మీరు సహాయం చేయండి. అలానే సహవాస వ్యవస్థాపకులైనటువంటి జార్వస్ లయ్య గారు వారి కుటుంబం చుట్టూ కూడా మీకు కంచెను వేయండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. నీ పాదముల దగ్గర ఇంకా అనేక ప్రభా నాయన గంటలు గంటలు తరబడి నాయన ప్రభా నీ పాదముల దగ్గర గడిపే ఆ కృప మీ సేవకులకు కూడా మీరు దయచేయండి నాయన.
తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ లైవ్ లో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, యేసుక్రీస్తు నామంలో వారిని స్థిరపరచండి. ప్రభువా దేవా నాయన, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ ఒక్కడవే చేయగలవు ప్రభువా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నాయన, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరే నాయన ఇంకా బల కార్యక్రమంలో కూడా ప్రభువా మీ సన్నిధిని ఉంచి ప్రభువా మేమందరం కూడా బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుచూ ఉండగా నాయన తండ్రి నాయన వాళ్ళని సరిచేసి బలపరిచి నాయన మీరే కనికరించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 నుంచి కొన్ని వచనాలు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ప్రతిజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచ్చి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన ఆయన కృత నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇదిగో మీరు ఆ సిలువలో మీ ప్రాణాన్ని అప్పగించడం ద్వారా తండ్రి మాకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టారు నాయన. మిమ్మల్ని వెంబడించడానికి మీ కార్యాలు ప్రభువా మా జీవితంలో అనుభవించడానికి మీ సిలువ ద్వారా, సిలువ రక్తం ద్వారా, ఓ తండ్రి తండ్రి, నాయనా నాయనా, మీరు చేసిన మహోపకారములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నిజమే, ఆ పాప బంధకాల నుంచి మేము విడుదల పొందకపోతే మా ఆత్మ ప్రభువా శరీరంతో నాయన ఇదిగో తండ్రి విభేదించి మరణాన్ని కోరుకునే తెచ్చుకునేవారు, మాలో నుంచి ప్రాణం దూరమయ్యేది తండ్రి. మీరైతే ఇదిగో తండ్రి ఆత్మను శరీరాన్ని ఐక్యపరిచి ప్రభువా ఆ ప్రాణాన్ని మాలో పెట్టినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా గొప్ప దేవుడా. నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మా తండ్రి మీరు చేసిన మాకు పట్ల చేసిన కార్యాలన్నిటిని మేము జ్ఞాపకం చేసుకొని మీ కొరకు ప్రభు ఓ తండ్రి నాయనా నాయన నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని చేయండి. మీ శరీరాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుండగా నా తండ్రి ఇదిగో మీ యొక్క శరీరము రక్తము మా రక్త మాంసాల్లో ఇంకిపోయి ప్రభువ ఓ క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మేము తయారవడానికి మీరు కృప చూపండి, కనికరించండి. ప్రభు మీరు చేసిన కార్యాన్ని బట్టి మరొకసారి ఈ కృతజ్ఞత స్తుతులు చెల్లించి మనల్ని మీ పాదసన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంగా ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా మనం ఈ రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. మీరు అందరూ తీసుకున్నారండి, నమ్మి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. పరిశుద్ధుడా, దృఢమైన మా గొప్ప దేవ, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడు అయిన దేవుడు తండ్రి. మా పాస్ట్ తండ్రి దేవా, మా ఫ్యూచర్ సమస్తము నీ చేతుల్లో పెట్టుకొని నాయన నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. భయముతోనూ వణుకుతోనూ మిమ్మల్ని వెంబడించడం మాకు నేర్పించండి తండ్రి. నీ వాక్యము ప్రభు, అలాగే ప్రార్థన
మీతో ఆ సహవాసం అనేది దినదినము మాలో వృద్ధి పొందినట్లుగా ప్రభా మీరు కృప చూపండి, కనికరించండి. ఓ దేవా దేవా, ఈ లోక సమస్యల్ని నాయనా, ఈ పరిస్థితుల్ని వీటన్నిటిని జయించడానికి నాయనా మీ కృప మాకు ఎంతో అవసరమై ఉన్నది. కనుక నీ కృప, నీ వాక్యం ద్వారా ఓ తండ్రి నాయనా, నీ సత్యం ద్వారా నీ యొక్క ఓ దేవా ఆ జీవములో నుంచి మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. వాటిని నిత్యము మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము దినదినము ఎదిగే వారిగా మమ్మల్ని చేయండి. ఓ దేవా, మీరు తప్ప మమ్మల్ని పోషించే వారు ఎవ్వరూ లేరు నాయన. దేవా దేవా, మా పోషణకర్త, మా జీవదాతవు ప్రభువా, మా సమస్తమై ఉన్న దేవుడవు. కనుక నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయనా నాయనా, ఇంకను మేము ఆ పాప స్థితికి మరలా వెళ్లకుండా దేవా భయముతోను వణుకుతోను నీ యందు మేము భద్రపరచబడినట్లుగా సహాయం చేయి నాయన. ఓ తండ్రి, మా ప్రాణాలని జీవపు మూటలో కట్టానని సెలవిచ్చావు. మా ముందు ఆ థర్డ్ వేవ్ ప్రభువా నాయన లోకాన్ని మేమైతే భయపడలేదు, కానీ లోకాన్ని భయపెట్టడానికి థర్డ్ వేవ్ అని ఓ తండ్రి ఆ సాతాండు ఎంతో ఓ తండ్రి భయపెడుతూ ఉన్నాడు నాయన. ఓ దేవా, మీరు సహాయం చేయండి, మీరు కృప చూపండి. ఆ థర్డ్ వేవ్ వల్ల మా దేశానికి కానీ మా రాష్ట్రానికి కానీ ఎలాంటి ముప్పు చేకూరకూడదు, అలాగే ప్రపంచంలో ఉన్న దేశాల్లో కూడా తండ్రి ఆ ముప్పు రాకూడదు ప్రభువా. దాన్ని తరిమి వేస్తున్నాం, నజరేయుడు అనే నామంలో తరిమి వేస్తున్నాం ప్రభువా. మీ వాక్యం సెలవిస్తా ఉంది, దాన్ని తరిమి వేయాలంటే నా వాక్యాన్ని మీరు శ్రద్ధగా నాయన విని దాని ప్రకారం జీవిస్తే అది మీకు ఏమాత్రం అంటకుండా చేస్తానని మీ లేఖనాల్లో వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఓ తండ్రి, అటు లేఖనాలు మేము ఎరుగునట్లుగా వాటిని ధ్యానించినట్లుగా తద్వారా మా మీదకు వచ్చేటువంటి ఈ బలహీనతలు, ఈ రోగాలు, ఈ సమస్యల నుంచి విడుదల పొందగలిగినట్లుగా సహాయం చేయండి నాయనా. మా కొరకు ఎన్నో మీరు చేసి పెట్టించారు, వాటిని ప్రభువా మేము మీ లేఖనాలను ధ్యానించడం ద్వారా ఎరిగి ఓ తండ్రి వాటిని ఎదిరించడానికి ఆ శక్తిని ప్రభువా మీరు మాకు ఇస్తానన్నారు, ఇచ్చారు. ఆ శక్తి ద్వారా వాటిని ఎదిరించడానికి సహాయం చేయండి. మీ కొరకు సాక్షులమై జీవించడానికి నిలవడానికి కృప చూపండి. ఇంతవరకు ఆ యిర్మీయా గ్రంథాన్ని, విలాప వాక్యాలని తండ్రి ధ్యానించడానికి మీరు కృప ఇచ్చారు. ఓ తండ్రి, మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి, అలాగే మీ శరీరాన్ని, మీ రక్తాన్ని త్రాగడంలో ప్రభువా మీరు మాకు ఓ లోతైన ఓ తండ్రి మీతో అన్యోన్య సహవాసాన్ని, ఆ సంబంధాన్ని మాలో పునరుద్ధరించుచున్నందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఘనమైన గొప్ప దేవ, మమ్మల్ని దర్శించండి. మా సమస్తాన్ని మీకు అప్పగించుకొని మీ పాదాల మీద సాగిలు పెడుతూ ప్రభువా మీకు మొరపెట్టుకుంటూ ఉన్నామయ్యా. సహాయం చేయండి, ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి కుటుంబాలను బలపరచండి, ఏ లోటు లేకుండా సహాయం చేయండి. దేనికి భయపడక ఓ తండ్రి నీ వైపు చూసే ఆ విశ్వాసాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రభువా. ఎవరైతే ఇంకా అనారోగ్యంతో, శక్తులతో ఓ తండ్రి ఓ బాధపడుతూ ఉన్నారో నాయనా, నీ అద్భుతాలు మాకు జరిగించిన ఆయన, ప్రతి దినము నీ అద్భుతం మాకు జరగాలి, మేము చూడాలి ప్రభువా. నాయనా తెల్లవారకు ముందే, నాయనా ఇదిగో రాత్రి ముగియకు ముందే ఈ అద్భుతాలను మేము మా జీవితాల్లో మేము చూడాలి ప్రభువా. తద్వారా నీవు నాయనా ఘనపరచబడాలి. ఓ తండ్రి, అట్టి కార్యములు నిత్యం మా పట్ల జరిగించాలనే ఆశతో మీ కొరకు ఎదురు చూస్తూ ఈ మనవులు మీ పాద సన్నిధిలో చేర్చుకునే ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీకిలి వినయముగా బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మన ఎల్లరికి సదాకాలం ప్రభువే తోడుగా ఉండి బలపరచు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు కూడా వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. వందనాలు అయ్యా. ఆ వందనాలు అయ్యగారు. బాగున్నారా?